మిత్రులారా, నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది, అందరికీ అవసరమైంది. ఇదే పాప్కార్న్. పాప్కార్న్ అనేది టైం పాస్కి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా బెస్ట్. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. పాప్కార్న్ను అందరూ కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. ఒక చక్కటి స్నాక్ ఐటమ్ ఇది. ముఖ్యంగా సినిమా థియేటర్స్లో సినిమా చూసేటప్పుడు చాలామందికి ఇది తప్పకుండా చేతిలో ఉండాల్సిందే. అయితే ఎక్కువగా టైంపాస్ కోసం మాత్రమే తీసుకునే ఈ స్నాక్ ద్వారా మీకు తెలుసో లేదో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. మీకు తెలుసా పాప్కార్న్ దేని నుంచి తయారవుతుంది? మొక్కజొన్నల నుంచి. జొన్నల కంటే మొక్కజొన్నలు సుపీరియర్ పోషక తత్వాల పరంగా. అయితే ఈ పాప్కార్న్ ప్రత్యేకత ఇంకోటి ఉంది. దీంట్లో పీచు ఉంటుంది, అలాగే పాలీఫినాలిక్ యాసిడ్స్ ఉంటాయి, యాంటాక్సిడెంట్లు ఉంటాయి, విటమిన్ బి కాంప్లెక్స్ ఎవరిలో చూసినా ఇది తక్కువ ఉంటుంది, ఈ బి కాంప్లెక్స్ దీంట్లో ఉంటుంది, మ్యాంగనీసు, మెగ్నీషియం, వీటన్నిటినీ సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవన్నీ ఈ పాప్కార్న్లో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే ఏ రకంగా మంచిది, ఏ సమస్యలు తగ్గించవచ్చు దీంతో, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందు మనం చెప్పుకోవాల్సింది, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఇవాళ రోజులలో ఈ అధిక కొవ్వు, ఓవర్ ఫ్యాట్ అక్యుములేషన్. ఇప్పుడు ఈ కొవ్వుని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. పాప్కార్న్లో పీచు ఉంటుంది. ఈ పీచు పదార్థాలు రక్తనాళాలు, ధమనుల తాలూకు గోడలు ఉంటాయి కదా, వీటిలో పెరిగిపోయిన కొవ్వుని సమర్థంగా తగ్గిస్తాయి. దీంతో శరీరంలో కొవ్వు స్థాయిలలో తగ్గుదల కనిపిస్తుంది. దీంతో ఈ గుండె జబ్బులు అంటే హృద్రోగ సంబంధమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇక తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇదే పాప్కార్న్ను ఈ షుగర్ వ్యాధిని అంటే ఈ డయాబెటీస్ని తగ్గిస్తుంది. ఇది ఇంకా ఆసక్తికరమైన విషయం, దీంట్లో మంచి యూస్ఫుల్గా ఉంటుంది. మన శరీరంలో తగినంత పీచు పదార్థాలు ఉన్నప్పుడు అవి రక్తంలో ఆ చక్కెర, ఆ ఇన్సులిన్, వీటి స్థాయిల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎలా చేస్తాయి? సస్టైన్ రిలీజ్, అంటే డయాబెటీస్ లాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా దీంతో ఉంటాయి. అంటే గ్లూకోజ్ తటాలను వెళ్లకుండా స్లోగా వెళ్ళేటట్టు చేస్తుంది. కాబట్టి పాప్కార్న్ తినేవారితో పోలిస్తే తినని వారిలో డయాబెటీస్తో బాధపడేటువంటి అవకాశం కాస్త ఎక్కువ ఉంది అని అధ్యయనంలో తేలింది. ఇంకొక సమస్య, చాలామందిని ఎవరిలో చూసినా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆయుర్వేదం ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదు అంటుంది. మరి ఆకలి ఉండాలంటే ఏముండాలి? జీర్ణక్రియ ఉండాలి. కాబట్టి ఈ జీర్ణక్రియని ఇది క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం. మన శరీరంలో జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగాలన్నా మనం తీసుకునేటువంటి ఆహారంలో తగినన్ని అంటే ఎనఫ్ అమౌంట్స్లో పీచు పదార్థం ఉండాలి. అప్పుడు ఈ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, మలబద్ధకం ఇలాంటి ఈ సమస్యలు దరిజారకుండా చేస్తుంది. పాప్కార్న్లో ఎక్కువ స్థాయిలో ఉండేటువంటి ఈ పీచు పదార్థాలు ఆ పేగుల పనితీరుని మెరుగుపరుస్తాయి. దీంతో ఆ డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. ఇంకొక ముఖ్యమైన సమస్య, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది, ఇదే అధిక బరువు. చూడండి, ఫ్యాట్ వేరు, ఒబేసిటీ వేరు. ఈ ఒబేసిటీ వల్ల ఇంకా అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పాప్కార్న్ తాలూకు శక్తి ఏమిటంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఏ స్నాక్ తీసుకోవాలన్నా కానీ ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ పదార్థాలు ఆహారంగా తీసుకుంటే తిరిగి బరువు పెరుగుతామేమో అన్న భయం పీడిస్తూ ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు పాప్కార్న్ నిస్సందేహంగా తినొచ్చు. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ఆ పీచు పదార్థం ఎక్కువ టైం పాటు కడుపు నిండింది అన్న భావన కలగజేస్తుంది, అంటే ఫుల్నెస్ ఆఫ్ స్టమక్ అంటారు. దీంతో ఆకలికి కారణమయ్యేటటువంటి గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాకుండా ఇది ఆపుతుంది. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. దీంతో ఎక్కువ టైము ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి ఆహార పదార్థాల మీద దాడి చేయకుండా ఉంటాం, అంటే తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటూ ఉంటాం. అలాగే ఒక ఆసక్తికరమైన విషయం, ఒక కప్పు పాప్కార్న్లో 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
కాబట్టి వీటిని ఎవరైనా కానీ ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక సమస్య ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తుంది, మెయిన్గా నడి వయసు దాటిన వాళ్ళందరిలో ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బోన్ పెయిన్కి కారణం ఇదే ఈ ఎముకలు గుల్లబారటం, అంటే ఆస్టియోపోరోసిస్. పాప్కార్న్లో ఉండేటువంటి మ్యాంగనీస్ మన శరీరంలో ఆ ఎముకల ఎదుగుదలకు ఉపకరిస్తుంది, అంతేకాదు వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అమేజింగ్ విషయం ఇది. దీంతో ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైనటువంటి సమస్యతో ఈ మధ్య ఎక్కువ మంది బాధపడుతారు యంగ్స్టర్స్లోనే, అంటే 20లోనే 60, దీన్నే ఈ అకాల వార్ధక్యం అంటారు. దీన్నే వైద్య పరిభాషలో ప్రోజీరా అంటారు. పాప్కార్న్లో ఉండేటటువంటి ఫ్రీ రాడికల్స్, వయసు పెరిగే కొద్దీ తలెత్తేటటువంటి ఆ సమస్యను దరిజారకుండా ఉంటాయి. అంటే ఫ్రీ రాడికల్స్ విడుదల వల్ల ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ముఖ్యంగా ముడతలు, అలాగే దృష్టిలోపం, కండల బలహీనత, ఆస్టియోపోరోసిస్, అల్జీమర్స్ వ్యాధి, జుట్టు రాలటం ఇలాంటి ఈ సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం కింద ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ మధ్య చాలామందిలో ఇబ్బంది పెట్టే సమస్య ఐరన్ లోపం, అంటే ఎనీమియా. దీంట్లో కూడా ఈ పాప్కార్న్ ఉపయోగపడుతుంది. 28 గ్రాముల పాప్కార్న్లో 0.9 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది. మామూలు విషయం కాదు. సాధారణంగా పురుషులకి రోజుకి 8 మిల్లీగ్రాముల ఇనుము అవసరం, అయితే మహిళలకు 18 మిల్లీగ్రాములు ఇనుము అవసరం అవుతుంది. పాప్కార్న్ ఆహారంగా తీసుకోవటం ద్వారా శరీరంలో శరీరానికి అవసరమైనటువంటి ఇనుముని కూడా మీరు సులభంగా పొందవచ్చు. అయితే ఇవేనా అంటే దీనికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అంటే ఈ ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. వీటిలో ఉండేటువంటి కొవ్వు పదార్థం, అంటే మామూలుగా వీటిలో ఫైబరే ఉంటుంది, కొవ్వు ఉండదు. కాబట్టి ఈ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కని ఆప్షన్, అంటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు. అలాగే ఇంకొక విషయం, బంగాళాదుంప చిప్స్తో పోలిస్తే దీంట్లో ప్రోటీన్ కానీ ఫాస్ఫరస్ కానీ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అంతేకాదు గుడ్లు పాలకూరలో కంటే కూడా పాప్కార్న్లోనే వీటి స్థాయి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఒకటి గమనించాలి మీరు, దీనిపైన మీరు కొంచెం అవగాహన ఉంచుకోవాలి. పాప్కార్న్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పాం కదా అని, ఎక్కువ మోతాదులో మీరు తింటే దాంట్లో ముందు ఆ రుచి కోసం ఇక ఏమేమి వేస్తూ ఉంటారు ఇది కూడా మీరు పరిశీలించుకోవాలి. ఈ మధ్యకాలంలో పాప్కార్న్కి రకరకాల కోకో అని, లేకపోతే డిఫరెంట్ టేస్ట్లలో ఉంచడానికి డిఫరెంట్ డిఫరెంట్ పదార్థాలు జోడిస్తున్నారు. పాప్కార్న్ తయారు చేయడానికి ఉపయోగించే నూనె, వాటికి మరింత రుచి తీసుకురావడానికి పైపాన్ జోడించి ఆ చీజు, బట్టరు, టాపింగ్స్ ఇవి చాలా వేస్తున్నారు. వీటిని మితంగా ఉండేటట్టు చూసుకోవాలి. పాప్కార్న్ ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు మీరు పొందాలనుకుంటే అప్పుడు ప్లెయిన్ పాప్కార్న్ తింటే మంచిది. ఒకవేళ షుగర్ ఉంటే అప్పుడు వీటిని తినే ముందు ఎంత పరిమితి వరకు వీటిని పరిమితం చేయాలి అనేది వైద్య సలహా తీసుకోవాలి. ఆ తర్వాతే మీరు ఈ పాప్కార్న్ని మీరు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలాగా ఈ పాప్కార్న్ వల్ల అనేక ఉపయోగాలు. దీన్ని మీ అవసరాన్ని బట్టి దీన్ని తెలుసుకొని వాడుకుంటే ఆరోగ్యపరంగా మీకు మంచి ఉపయోగం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇమీడియట్ ఇంటిమేషన్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్, 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ మురళీమనోహర్ 2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralimanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.